ప్రాణహిత పరవలు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరవలు తొక్కుతున్నది. బుధవారం 123,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితులు లేకపోవడంతో 36 గేట్లు తెరిచి 1.19 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి వదిలేస్తున్నారు. ప్రాణహిత పరవలు తొక్కుతా ఉంది మహారాష్ట్ర. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ప్రాణహిత ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరవలు దొక్కుతున్నాయి వర్షాలకు. కింద మేడిగడ్డ కాడ నీటి బొట్టును ఒడిచి పట్టి రక్తం అంతా ధార పోసిన మన బాతాల పోసి ఏం చేస్తుంది, వీటిని మనకు మళ్ళీ చూడలేదు, గేట్లు ఎత్తేసి కింద బంగాళాఖాతాలో దోలుతుండు. దీనికి ఓ సిపాయి కేసీఆర్ కావాలి, ఈ నీళ్ళు ఇచ్చిపెట్టేందుకు, ఈ మేధో సంపత్తి, రక్తం ధారపో, ఈ దీనికి కావాలి, ఈయన కిందికి నీళ్ళు ఇచ్చిపెడతానుకో. సుప్రీం జడ్జిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియామకం. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఇటీవల సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారంటూ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఉజ్జల్ భుయాన్ సుప్రీంకోర్టు జడ్జిగా నియామకం అయ్యారు. ఇంకా ఏపీలో 54,000 ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు, మరో 9,000 ఎకరాల లంక భూములకు కూడా రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం. ఏపీ ప్రభుత్వం చూడు బాతాల పోషెట్టి, ఏపీ ప్రభుత్వం 54,000 ఎకరాలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తుంది. అక్కడ నువ్వు ఇక్కడ ఉన్న భూములు గుంజుకున్నావు, ఇక్కడ ఉన్నటువంటి సంపద గుంజుకున్నావు, ఇక్కడ భూ పంపిణీ అంటే ఉంటే కదా పంచుడు వచ్చి సంచి కాడ కొట్లాట, ఇట్లా అంటుండు ఇట్లా ఉంటే కదా పంచుడు వచ్చి సంచి కాడ కొట్లాట అని ఏం చెప్పినావు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో. 3 ఎకరాలు దళితులకు ఇస్తా, మొదటి ఏడాది పెట్టుబడి ఇస్తా, ఇన్ని కథలు చెప్తే బాతాల పోషెట్టి. కేవలం దళిత ముఖ్యమంత్రి అనేటువంటి పదాన్ని మరిపించడం కోసం ఆ పదం ఈ 3 ఎకరాల ముచ్చటి చెప్పినావు. ఇలా దళిత సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఎకరం భూమి విలువ 25 లక్షలు 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు లేదంటే 20 లక్షలు పెట్టుకో, నీకు 3 ఎకరాలు ఇస్తానడు. 3 ఎకరాలు అంటే దాని విలువ ఎంత అవుతుంది? 60 లక్షలు అవుతుంది. ఈ 60 లక్షల రూపాయల విలువైన భూమి ఇవ్వకుండా దళిత బంధన్ పెట్టిండు. దళిత బంధన్ ఎంత? 10 లక్షలు. ఇప్పుడు మీ పరిస్థితి ఏడికి తెచ్చిందంటే 18 లక్షల కోట్ల బడ్జెట్ పంచే పోస్టు, సీఎం పోస్ట్ ఏదైతే ఉందో దళిత సీఎం అని చెప్పి 18 లక్షల కోట్ల వ్యవహారాన్ని 3 ఎకరాలకు తెచ్చిండు, 3 ఎకరాల వ్యవహారాన్ని దళిత బంధువు తెచ్చిండు. ఇందులో కూడా ఈ 3 ఎకరాలు ఎంతమందికి మళ్ళా ఇచ్చింది ఎంతమంది మీ అందరికి తెలుసుగా, ఆ స్కీమ్ ఖతం అయిపోయింది. ఇప్పుడు దళిత బంధు అనేది ఇచ్చింది, దళిత బంధు 10 లక్షల రూపాయలు, అది కూడా ఎంత, ఎంతమందికి? ఈ దళిత బంధు ఇదే తరీకలు ఇచ్చుకుంటా పోతే ఈ యుగాంతం అయిపోయినా ఇయ్యలేడు. దళిత సోదరులు ఆలోచన చేయాలి, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గంగా మీ జీవితాలను నాశనం చేసిండో. దళిత సోదరులారా, సీఎం పోస్ట్ దగ్గర నుంచి, చైర్మన్ పోస్ట్ దగ్గర నుంచి చెప్రాసి పోస్ట్ దగ్గర తెచ్చిండు మన పరిస్థితి. ఇది కేసీఆర్ స్ట్రాటజీ. దళిత బంధు ఉత్తగానే పెట్టలే, దళిత ముఖ్యమంత్రిని మార్పిస్తాను 3 ఎకరాలు, 3 ఎకరాలను మార్పిస్తాను దళిత బంధు, దళిత బంధును మార్పిస్తాను ఇంకో స్కీమ్ వస్తుంది. దళిత బంధును దళితులు ఎట్లాగో నమ్ముతలేరు అని ఏం చేసిండు, బీసీ బంధు పట్టుకొచ్చింది. ఇప్పుడు మళ్ళా ఇక దళితులు ఏకున్నా సరే మాకు బీసీలు వేస్తే చాలని బీసీ బంధు పట్టుకొచ్చిండు. ఈ బీసీ కూడా ఎంతమందికి? 40,000 మందికి. నేను 4,000 అని చెప్పిన కానీ 40,000 మందికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఏపీలో పట్టాలు ఇస్తాను, ఏపీలో 54,000 ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తా ఉన్నారు. నువ్వు ఏం చెప్పినా కృషి చేసుకొని కుసం చేస్తాను. మొత్తం ఈ పట్టాల సంగతి, ఏపీలో పట్టాల సంగతి పక్కకు పెడితే, ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మొన్న కేసీఆర్ కేటీ రామారావు హరీష్ రావు పోయి పచ్చ పాస్బుక్లు ఇచ్చారు కదా, ఆడ దందా చూడరు. ఇక పోడు పట్టాల దందా, లీడర్లు ఆఫీసర్లు కుమ్మక్కు, ప్రభుత్వ ఉద్యోగులకు, నాన్ ట్రైబల్స్కు హక్కు పత్రాలు, ఎఫ్ఆర్సీ అప్రూవల్ లేకుండా నేరుగా అర్హుల లిస్టు, ఎకరానికి 50,000 దాకా వసూలు, మహబూబాబాద్ నిర్మల్ జిల్లాలో బయటపడ్డ అక్రమాలు, నష్టపోతున్న అర్హులు న్యాయం కోసం ఆందోళనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పోడు పట్టాల కాడ లంచాలు వసూలు చేసి దొంగలకు కట్టబెడతా ఉన్నారట. ఇది కేసీఆర్ స్కీమ్. కేసీఆర్ స్కీమ్ ఇట్లే ఉంటుంది. కేసీఆర్ ప్రారంభించిన ఏ స్కీమ్లో అవినీతి లేదు ఒక్కసారి చెప్పురే. కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ అవినీతే, 3 ఎకరాల భూమి కాడ అవినీతే, మిషన్ కాకతీయ పచ్చి అవినీతేనే, మిషన్ భగీరథ మహా అద్భుతమైన అవినీతి, ఇక కాళేశ్వరం సహస్ర అవినీతి. అది ఏ పథకం సరిగుంది? ఏ పథకం అన్నా సరిగుందా? పెన్షన్ రాయాలన్నా పైసలు కావాలి, బడికి పిల్లగాళ్ళని ఏది ఫీ ఏదన్నా ఒక యూనిఫామ్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ఇంకోటి కావాలన్నా ప్రతి సమస్త వ్యవస్థను అవినీతిమయం చేసిండు. పోడు పట్టాలు
ధరణి తెచ్చిండు ధరణి అవినీతే ఇది అవినీతే పోడు పట్టాల కాడ కూడా దందా ఇప్పుడు దొంగల కట పెడతా ఉన్నారట ఇగ దాని కథ ఏందో చూస్తే 20 గుంటలకు అప్లై చేస్తే 4 ఎకరాలు పట్టారట 20 గుంటలకు అప్లై చేసిన ఒక ఆయన 4 ఎకరాలు పట్టా ఇచ్చారట ఎందుకు ఇచ్చారా పట్టా అంటే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చంద్ర ఒక రైతు పోడు పట్టా కోసం పెట్టుకున్న అప్లికేషన్ గ్రామ స్థాయిలో ఫారెస్ట్ రైట్స్ కమిటీ పరిశీలించింది గూగుల్ మ్యాప్ జీపీఆర్ఎస్ కొలతలతో ఆయనకి 20 గుంటల భూమికి పట్టా ఇవ్వాలని సిఫార్సు చేసింది అయితే ధరణి ఆపరేటర్ ఆ వివరాలను 4 ఎకరాలుగా నమోదు చేసిండు సదర్ రైతుకు 20 గుంటలకు బదులు 4 ఎకరాల పట్టా వచ్చింది మరో గ్రామంలో ఎస్ఆర్సీకి చెందిన ఎస్ఆర్సీ చైర్మన్ కు ఇదివరకే 12 ఎకరాల రెవెన్యూ భూమి 4.20 ఎకరాలకు సంబంధించి పోడు పట్టా ఉంది ఆయన కూడా పోడు భూముల కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు కానీ ఆయన ఇద్దరు పిల్లల పేరిట 28 ఎకరాల చొప్పున 16 ఎకరాలు పోడు పట్టాలు వచ్చాయట ఇగో ఇది ఇదే కేసీఆర్ కథ తెలంగాణ ప్రజలారా ఇగో ఇది దొంగలకు సదిగడుతుండు కేసీఆర్ ఈ ప్రభుత్వమే అంత నిర్మల్ జిల్లా డ్యామ్గాపూర్లో 20 ఎకరాల పోడు భూములకు ఇటీవల హక్కు పత్రాలు అందజేశారు పట్టాలు అందుకున్న ఆరుగురులో ముగ్గురు నాన్ ట్రైబల్స్ వీరిలో ఇద్దరు బీసీలకు 2 ఎకరాల చొప్పున ఒక ఎస్సీకి ఎకరం ఇచ్చారు ఇక్కడ సుమారు 20 మంది వరకు అర్హులైన గిరిజనులు ఉండగా వాళ్లను పక్కన పెట్టారు దీంతో బాధితులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు కలెక్టర్ విచారణకు ఆదేశించగా అక్రమాలు జరిగినట్టుగా తేలిందంటూ ఒక వార్త మీరు ఎవరైతే పోడు పట్టాల మీద ఆశలు పెట్టుకున్నారో ప్రజలారా గుర్తుపెట్టుకోరి ఈ పట్టాలన్నీ మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు కేసీఆర్ ఎందుకు క్యాన్సిల్ చేస్తారు ఎక్కేనా ఇందులో అక్రమాలు జరిగినా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం మళ్ళీ మొత్తం క్లియర్ చేసినాక ఇస్తామని చెప్తాడు ఎన్నికల దాకా ఇవి నడిపించి ఎన్నికలు అయిపోయిన తెల్లారే పోడు పట్టాలు మళ్ళీ క్యాన్సిల్ అంటాడు మీరు చూడండి ఎట్లయితే నోటిఫికేషన్ వేసి మళ్ళీ నిరుద్యోగులను కోర్టుకు దోలి నోటిఫికేషన్ ఆపిస్తుంటాడో సేమ్ ఇదే కథ పోడు సాగు చేసుకుంటున్న ట్రైబల్స్ కు అందాల్సిన పోడు హక్కు పత్రాలు అనర్హుల పాలవుతున్నాయి కొందరు నాయకులు అధికారులు కుమ్మక్కై నాన్ ట్రైబల్స్ కు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు లీడర్ల బినామీలకు పట్టాలు ఇచ్చేస్తున్నారు ఇందుకోసం ఎకరాకు 50,000 ఆ పైనే తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి తమకు దక్కాల్సిన హక్కు పత్రాలు అనర్హులకు ఇచ్చారంటూ పలు చోట్ల అర్హులు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు తాజాగా మహబూబాబాద్ నిర్మల్ జిల్లాలో పోడు పట్టాల దందా వెలుగులోకి వచ్చింది మహబూబాబాద్ లో ఫారెస్ట్ ఆఫీసర్లే ఈ అక్రమాలను గుర్తించగా నిర్మల్ జిల్లాలో అయితే ట్రైబల్స్ ఫిర్యాదుతో కలెక్టర్ ఎంక్వైరీ చేయించగా దందా బయటపడింది అప్లికేషన్లు పెట్టుకోని వాళ్ళకు గుడిచ్చిరట మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పోడు పట్టాల కోసం అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళ పేర్ల మీద కూడా పట్టాలు మంజూరయ్యాయి తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్ కొంతమంది ఆఫీసర్ల సహకారంతో ఈ దందాకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి ఎఫ్ఆర్సీల అప్రూవల్ లేకుండానే అర్హుల లిస్టు తయారైనట్టుగా తెలుస్తా ఉందట ఇక పంచాయతీ ఆఫీస్ కు తాళం వేసిరు ఒక చోట రైతులు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సైదుపూర్ తండాకు చెందిన గిరిజనులు ఇటీవల గ్రామ పంచాయతీ ఆఫీస్ కు తాళం వేసి ఆందోళనకు దిగారు పోడు పట్టాల కోసం 220 మంది అప్లికేషన్ పెట్టుకోగా 83 మందిని అర్హులుగా ప్రకటించారని తెలిపారు లంచాలు తీసుకుని అర్హులను ఎంపిక చేస్తున్నారని తమకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదని నిలదీశారంటూ ఒక వార్తను చూస్తాను ఇగో కేసీఆర్ స్కీమ్ పోడు పట్టాల స్కీమ్ పని గోవింద అయిపోయిందా కేసీఆర్ ఏం చేస్తారంటే పెళ్లి రోజే విడాకులు చదువుతాడు విడాకుల మంత్రం కూడా పెళ్లి నాడే చదివేస్తాడు ఇవన్నీ జనానికి తెలిసే వరకు చాలా లేట్ అవుతుంది ఈ లోపు అబద్ధాలన్నీ మీ చుట్టూ ప్రచారం చేస్తుంటారు అన్నట్టు